గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 16 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను మన మార్కెట్స్లో చూసే అవకాశం ఉంది. సో ఇవాళ యుఎస్ ఎకానమీకి సంబంధించి ఫెడరల్ రిజర్వ్ 2 రోజుల ఎఫ్ఓఎంసీ మీట్ నిర్వహిస్తోంది. సో ఇవాళ మీటింగ్ తర్వాత అంటే రేపు డెసిషన్స్ వెలువడతాయి, ఎటువంటి రేట్ కట్స్ ఉంటాయి అక్కడ, లేదా ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనేది మార్కెట్స్ ఆసక్తిగా చూస్తున్న అంశం. గ్లోబల్ డెవలప్మెంట్ సంబంధించి మన మార్కెట్స్ అఫ్ కోర్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న కూడా చాలా వొలటైల్ ట్రేడింగ్ సెషన్ చూసాం. సో నిఫ్టీ ఈ నెలలో ఇప్పటిదాకా చూస్తే 2.1% నష్టపోయింది జూన్ నెలలో, అండ్ డౌ జోన్స్ ఇదే సమయంలో 5.2% పెరిగింది. సో ఎంత అండర్ పెర్ఫార్మెన్స్ అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్తో కంపేర్ చేసినా వీఆర్ అండర్ పెర్ఫార్మింగ్. ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 1.3% ఈ నెలలో పెరిగింది. ఓవరాల్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ అనమాట ఇది. సో నిఫ్టీ మాత్రం -2.1%. సో ఒక హోప్ ర్యాలీ ఏదైతే మన ఎలక్షన్స్ ముందు చూసామో దానికి ఈ నెల ఆరంభంలోనే తూట్లు పడింది. అండ్ నిన్న కూడా చూసాం ఆర్ఐఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, టాటా స్టీల్ లాంటి మెటల్ స్టాక్స్ ఇవన్నీ నష్టపోయాయి, నష్టాలను లీడ్ చేశాయి ఇన్ఫ్యాక్ట్. సో నిఫ్టీ భారీగా 150 పాయింట్లు కోల్పోవడం అనేది చూసాం మనం. సో ఇందులో ఇప్పుడు మనం అనుకున్న హెవీ వెయిట్ స్టాక్స్ అన్ని ట్రోల్లో ఉంది. సో ఆర్ఐఎల్లో 500 క్రోర్స్ డెలివరీ సెల్లింగ్ చూసాం, యాక్సిస్ బ్యాంక్లోనూ 400 క్రోర్స్ డెలివరీ సెల్లింగ్. సో ఓవరాల్గా జూన్లో మనం నిఫ్టీ బ్యాంక్ 1400 పాయింట్స్ నష్టపోయింది, అలాగే నిఫ్టీ 420 పాయింట్స్. అంటే మనం హోప్ ర్యాలీ ఏదైతే మనం గమనించామో 10,800 నుంచి 12,100 వరకు వెళ్ళిన ర్యాలీ 33% రీట్రేస్మెంట్ అయిపోయింది. సో నార్మల్గా ఇటువంటి కరెక్షన్స్లో 33-66% రిట్రేస్మెంట్ జరుగుతుంటుంది. సో 33% అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 66% వరకు వెళుతుందా లేదా మధ్యలో ఎక్కడైనా ఆగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మీన్ రివర్షన్ అనేది చాలా ముఖ్యమైన అంశం మనం స్టాటిస్టికల్గా చూసినప్పుడు. ఆ మీన్ రివర్షన్కి ఏ సైడ్ ఇప్పుడు ప్రస్తుతానికి డౌన్ సైడ్ కనిపిస్తుంది మనకు. సో ఎక్కడ ఆగుతుంది మీన్ రివర్షన్ దగ్గర, అండ్ మళ్ళీ అప్ సైడ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది చూడాలి. అదర్వైజ్ మూవింగ్ యావరేజ్ కూడా ఇంపార్టెంట్. మనం ఒకసారి 4 ప్రధాన మూవింగ్ యావరేజ్ చూస్తే 20-డే మూవింగ్ యావరేజ్ 11,870 చాలా పైన ఉంది ప్రస్తుతం లెవెల్ కంటే. 100-డే మూవింగ్ యావరేజ్ 11,355, సో చాలా కింద ఉంది. 200-డే మూవింగ్ యావరేజ్ ఇంకా కింద ఉంది 11,100. సో ప్రస్తుతం మనం 50-డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాం 11,680 50-డే మూవింగ్ యావరేజ్. సో దాని కింద ఉంది, అక్కడ నుంచి లెవెల్స్కి వెళ్తామా 11,355కి చూడాలి. ఎందుకంటే వీటన్నిటి కలయిక ఒక ఫిగర్ తీసుకుంటే అరౌండ్ 11,675 దగ్గర ఉంటుంది. సో అక్కడ కనుక ఒకవేళ సపోర్ట్ దొరకపోతే 355కి వస్తుంది. దొరికింది అంటే మేబీ 870 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెడ్త్ మాత్రం ఇవన్నీ ఇండెక్స్ మూవ్మెంట్స్ అయితే బ్రెడ్త్ చాలా నెగిటివ్గా ఉంది. మనం జూన్ 11 నుంచి అంటే లాస్ట్ 5 సెషన్స్ చూస్తే జూన్ 11 2 స్టాక్స్ పెరిగితే 3 స్టాక్స్ తగ్గాయి. 12th రోజు చూస్తే 1:2 ఇది, అంటే 1 స్టాక్ పెరిగితే 2 స్టాక్స్ తగ్గాయి. 13th సేమ్ 1:2. 14th రోజున 2:5 ఉంది, 2 స్టాక్స్ పెరిగితే 5 స్టాక్స్ తగ్గాయి. నిన్న మాత్రం చాలా నెగిటివ్గా ఉంది, 1:4. సో 1 స్టాక్ పెరిగితే 4 స్టాక్స్ తగ్గాయి. అంత నెగిటివ్గా ఉంది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్. సో చాలా పెయిన్ ఉంది అక్కడ. మనందరి పోర్ట్ఫోలియోస్ నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో మార్కెట్స్ అయితే సెలాన్ ర్యాలీ మూడ్లో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి. ఏమాత్రం ర్యాలీస్ వచ్చినా కూడా సెల్లింగ్ చేస్తున్నారు. సో బేర్స్ గ్రిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్స్ మీద. సో మనకు బడ్జెట్ రూపంలోనో మరొక రూపంలోనో ఒక పాజిటివ్ ట్రిగ్గర్, అది కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ట్రిగ్గర్ రాకపోతే మాత్రం మార్కెట్స్ మరింత బేరిష్గా అయ్యే అవకాశాలు, ప్రమాదం కూడా కనిపిస్తుంది మనకి. ప్రత్యేకించి ఈ అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీలు, ప్రమోటర్స్ క్వశ్చనబుల్ క్రెడెన్షియల్స్ ఉన్న ప్రమోటర్స్ చెందిన కంపెనీస్, అలాగే ప్రమోటర్ల షేర్లు ప్లెడ్జ్లో ఉన్న కంపెనీల షేర్లు, ఇవి మనకు డిహెచ్ఎఫ్ఎల్స్ ఆర్ ఎస్ బ్యాంక్స్ ఆర్ అనిల్ అంబానీ గ్రూప్ చెందిన స్టాక్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లాంటివి అండ్ ఎస్ఎల్ గ్రూప్ స్టాక్స్, మధ్యలో అప్పుడప్పుడు ఆడపదడప జైన్ ఇరిగేషన్ లాంటి కంపెనీస్, అండ్ ఇప్పుడు మళ్ళీ తాజాగా మెక్లియోద్ రసెల్ లాంటి కంపెనీస్, ఇవన్నీ మనకు ఈ జాబితా పెరిగిపోతుంది. ఇంతకుముందు 2-3 కంపెనీల గురించి మాట్లాడుకున్నాం. మొదట్లో మనం ఒక 3 నెలల క్రితం ఐఎల్ఎన్ఎఫ్ఎస్, డిహెచ్ఎఫ్ఎల్, అప్పుడప్పుడు ఎస్ బ్యాంక్, ఈ 3 గురించి అనుకునేవాళ్ళం. ఇప్పుడు అన్నీ క్యూ కడుతున్నాయి,
సో కేర్ఫుల్గా ఉండాలి అండ్ డోంట్ బై ప్రస్తుతానికి స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్ తర్వాత మళ్ళీ స్థిమితం ఏర్పడిన తర్వాత మంచి రోజులు వచ్చాయనుకున్నప్పుడు అప్పుడు మనం కొందాం ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ ది మార్కెట్స్ మార్కెట్స్ ఆర్ ఇన్ ఏ డేంజరస్ జోన్ ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం సో ఒక చాలా చాలా మనం ఎప్పటి నుంచి చెబుతున్నాం కేర్ఫుల్గా ఉండండి డోంట్ బై అనేది ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి సో మీరు ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు యా డెఫినెట్లీ అండి మాన్సూన్ ఈజ్ బికమ్ ఏ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే మనకి అడ్వాన్స్ కరెక్ట్ టైంకి కాలేదు కొద్దిగా డిలే అని ఇలా డిలే అవుతూనే ఉంది వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ టు థర్డ్ వీక్ ఆఫ్ జూన్ అండ్ మాన్సూన్ అనేది కంప్లీట్ అక్రాస్ ద కంట్రీ అంత ఆశాజనకంగా ఏం కనిపించలేదు రాబోయే వన్ వీక్లో అని కూడా అందరూ స్కైమెట్ దగ్గర నుంచి యూనో ఎవ్రీబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్ సో ఇట్స్ డెఫినెట్లీ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి ఎందుకంటే ఇట్ విల్ డెఫినెట్లీ డ్రైవ్ గ్రోత్ ఇన్ ఫ్యూచర్ అని చాలామంది ఊహాగానాల్లో ఉంటారు అది ఇది పక్కన పెడితే కన్జంప్షన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం నాట్ బికాస్ ఆఫ్ గుడ్ మాన్సూన్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా కరువు అయిపోతుంది మేజర్ సిటీస్లో వీఆర్ సీయింగ్ ఆన్ ద నేషనల్ ఛానల్స్ డ్రింకింగ్ వాటర్కి ఎంత కష్టపడుతున్నారు అని సో దిస్ ఈజ్ ఎ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్ నెంబర్ టూ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు మనం మొన్ననే విజయవాడలో కాన్ఫరెన్స్లో కూడా ఆల్మోస్ట్ అందరు చెప్పాం అండ్ పదే చెప్పాం నో డెట్ ఆర్ జీరో డెట్ ఈస్ గుడ్ అని కొత్తగా ఇది ఒక కాన్సెప్ట్ మొదలుపెట్టారు డెట్ ఉన్న కంపెనీస్ని డెఫినెట్లీ పీపుల్ ఆర్ సెల్లింగ్ యూనో ఫండ్స్ ఆర్ సెల్లింగ్ సో దే డోంట్ లైక్ డెట్ యాజ్ అట్ అంటే మనకి కొన్ని అసెటలైట్ కంపెనీస్ ఉంటాయి అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్ అన్నాం పీపుల్ ఆర్ నౌ నాట్ లైకింగ్ ఈవెన్ డెట్ సో అలా మనకి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ డెట్ అండ్ కార్పొరేట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ మనం 3-5 ఇయర్స్ నుంచి పీపుల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ దట్ ఈ క్వార్టర్ తర్వాత బాగుంటుంది ఈ ఇయర్ తర్వాత పికప్ అవుతుంది ఇదంతా ఎక్కడ కూడా మెటీరియలైజ్ కాలేదు సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ నెక్స్ట్ 6 మంత్స్ ఈజ్ గోయింగ్ టు బీ క్రూషియల్ అండి ఇన్ కేస్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్ని బ్యాడ్ థింగ్స్ కమ్ ఇట్ స్టార్ట్స్ పోరింగ్ ఇన్ అన్నట్టు అన్ని నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా ఒకటేసారి వస్తున్నాయి సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఓన్లీ సిల్వర్ లైనింగ్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద పొలిటికల్ స్టెబిలిటీ సెకండ్లీ కరెన్సీ ఈజ్ స్టేబుల్ థర్డ్ వీ హ్యావ్ రీజనబులీ స్టేబుల్ ఆర్ నెగిటివ్ ఆయిల్ రేట్స్ ఈ మూడు మ్యాక్రోస్ ఎక్స్టర్నల్లీ దే ఆర్ పాజిటివ్ బట్ ఈ ట్రేడ్ వార్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ చైనా అండ్ యూఎస్ఏ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి ద న్యూ నార్మల్ ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒకటి ఇట్లా ఇట్ విల్ ఆల్వేస్ కమ్ అప్ సో అబ్సల్యూట్ కార్పొరేట్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఐదర్ సెక్టర్ ఆర్ ఇండివిజువల్ కంపెనీ దాని గురించి వెయిట్ చేసి మనం గతంలోనే చెప్పాం ఎలక్షన్ అయిన తర్వాత బోల్డ్ అనే ఆపర్చునిటీస్ వస్తాయి ప్రిజర్వ్ సమ్ ఆఫ్ యువర్ క్యాష్ అని యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ నాట్ 3 or 6 weeks డెఫినెట్లీ మంచి కంపెనీలు ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి డైలీ అన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు మనము చెప్తున్నాం ఇవి కొద్దిగా పట్టించుకుని అటువంటివి లేనివి ప్లెడ్జ్ ఒకటి లెసర్ డెట్ యూనో అసెట్ లైట్ కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా ఈజీ టు అండర్స్టాండ్ బికాస్ వీఆర్ ఆల్ టెల్లింగ్ యూ అటువంటి కంపెనీల్లో 3-6 మంత్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను బట్ బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఇన్ చూసింగ్ ఎ కంపెనీ ఆర్ ఎ సెక్టర్ సో దిలీప్ బిల్డ్ కానికి సంబంధించి ఒక వార్త వస్తుంది సో మచిలీపట్నం విజయవాడ మధ్య ఈ 4-laning ఎన్హెచ్ నేషనల్ హైవేని 4-laning ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ చేపట్టారో అది ప్రొవిజనల్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చేసింది అలాగే ఆంధ్రాలో వాళ్ళు చేస్తున్న దిలీప్ బిల్డ్ కాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్కి ఏవి కూడా రద్దు అయ్యే అవకాశాలు కూడా లేవు యాజ్ యూజువల్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని దిలీప్ బిల్డ్ కాన్ మేనేజ్మెంట్ చెప్తుంది ఈ మధ్య వరుసగా ఈ స్టాక్ లోవర్ సర్క్యూట్లు వేయటం లేదా రోజు నష్టపోవడం అనేది చూసాం ఇప్పుడు మేబీ ఇక్కడితో అయినా కనీసం ఈ ఫాల్కి అరెస్ట్ అవుతుందా లేకపోతే మరింత కొనసాగుతుందా అనేది చూడాలి ఈ స్టేట్మెంట్స్తో సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు వాళ్ళు ట్రేడింగ్ పరంగా అంటే మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది చూసామండి అయితే ఇది ఆగుతుందా ఇక్కడ అనేది అంటే చెప్పడం కష్టం అయితే బాగా అంటే తక్కువ టైంలో ఎక్కువ పడింది కాబట్టి కొంచెం నిఫ్టీ మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఓవర్సోల్డ్లో ఉంది అయితే ఇక్కడ నుంచి పెరగడానికి పెద్దగా స్టాక్స్ లేవండి 1-2 మినహాయిస్తే మిగతా అన్ని స్టాక్స్ నిన్నగా చూసుకుంటే ఒక నిఫ్టీలో 2-3 స్టాక్స్ తప్ప మిగతా అన్ని కూడా భారీగా పడ్డం చూసాము కాబట్టి ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది రానో రోజుల్లో కూడా ఉండొచ్చు దీంతోపాటు ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా సెల్లింగ్ అనేది కొనసాగుతుంది ఆ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే రానో రోజుల్లో 30,000 కూడా బ్రేక్ అయ్యి 29,800 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరీ ర్యాలీని కూడా ఉపయోగించుకొని బ్యాంక్ నిఫ్టీని సెల్ అని చెప్తాను తర్వాత నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీకి 11,600 దగ్గర కొంచెం 620-600 దగ్గర కొంచెం సపోర్ట్ ఉండొచ్చు ఒకవేళ అది కూడా బ్రేక్ అయ్యిందంటే మనకి 11,230
240 లెవెల్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా టెస్ట్ చేసే అవకాశం ఉంది. అప్సైడ్ చూసుకుంటే కొంచెం 11,800 దాకా ఈ పుల్ బ్యాక్ ర్యాలీ రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీస్ లో అంటే ఓవర్సోల్ దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతానికైతే షార్ట్ కి వెళ్లకుండా ఒక 1 or 2 days వెయిట్ చేసి కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే అప్పుడు సెల్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇంకా ఈ రోజు విషయానికి వస్తే ఒక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే టాటా గ్లోబల్ బెవరేజెస్ ఒకటి రీసెంట్ గా కొంచెం పెరిగింది, బట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇది కూడా కొంచెం కరెక్ట్ అయింది. బట్ ఉన్న వాటిలో కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. దీన్ని ఇంట్రాడే పరంగా బై చేయమని సజెస్ట్ చేస్తాను. 244 పైన సస్టైన్ కాగలిగితే బై చేసి 242 ఒక 2 rupees కింద స్టాప్ లాస్ అండి, అంతకన్నా ఎక్కువ స్టాప్ లాస్ వద్దు. తర్వాత 248-249 ఆ లెవెల్కి వస్తే తీసేసేయమని చెప్తాను, ఎక్కువగా లాభాలు కూడా చూడకుండా. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఎన్ఐటీ టెక్నాలజీస్ ఒకటి సెల్ చేయమని చెప్తాను. ఇది స్టడీగానే ఉంది, అయితే ఇక్కడ నుంచి ఏంటంటే ఐటీ కంపెనీస్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అయిపోతున్నాయి. కాబట్టి ఎన్ఐటీ టెక్నాలజీస్ ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తాను. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసి హోల్డ్ చేయమని చెప్తాను. 1320 బిలో కంటిన్యూగా ఈ స్టాక్ కానీ ట్రేడ్ కాగలిగితే 1280-1268 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. స్టాప్ లాస్ విషయానికి వస్తే 1345 పైన స్టాప్ లాస్ని పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా ఓవరాల్గా సెల్లింగ్ చేయాలనుకునే వాళ్ళు దాదాపు 90% స్టాక్స్ ఎఫ్ఎండ్ఓలో అన్నీ కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ని సెల్ చేయమని కూడా మనం పర్టికులర్ రికమెండ్ చేయటం లేదు. కాబట్టి ర్యాలీస్ వచ్చినప్పుడు కూడా మెజారిటీ స్టాక్ లైక్ జీ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మరింత కిందకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి తోడు కొన్ని స్టాక్స్ లైక్ పీసీ జ్యువెలర్స్ కానివ్వండి, జెట్ ఎయిర్వేస్ కానీ ఇవన్నీ కూడా 15-18% కూడా కరెక్ట్ అవుతున్నాయి. కాబట్టి వీటిలో ఎటువంటి పరిస్థితులు ఎంత పడింది కదా అని ఫ్యూచర్స్లో బై చేయొద్దు. ఇవి ఇంకా పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తానండి. రైట్, అంతా ప్రక్షాళన కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కూడా రోల్ ఓవర్ ఆఫ్ ఎఫ్ఎంపి స్కీమ్స్ నుంచి ఇప్పుడు వాటిని ఆల్రెడీ బుక్స్లోకి తీసేసుకొని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ని సేవ్ చేసే అవకాశం తీసుకుంటోంది. బట్ దీనివల్ల షేర్ హోల్డర్స్కి మాత్రం బ్యాండ్ బజాయింపాయి. అలాగే ఈ మధ్య కొంతమంది పీఠాధిపతులను చూస్తున్నాం. సో వీళ్ళు నార్మల్గా నాకు ఆఫ్ కోర్స్ చాలా తక్కువ అనుభవం పీఠాధిపతులు స్వామీజీలతో. మా శివపార్వతుల కళ్యాణానికి వాళ్ళు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం, ఎవరిని ముట్టుకోరు, తాకరు వాళ్ళు. అంటే అందరూ రకరకాల భావనలతో రకరకాల మలినాలతో ఉంటారన్న ఉద్దేశంతో కావచ్చు, వాళ్ళని ఎవరిని టచ్ అయినవరు. బట్ ఈ మధ్య ముఖ్యమంత్రులను వాటేసుకుంటున్నారు పీఠాధిపతులు. ఇది మరి అది ఎటువంటి అంటే మంచిదే లే, అందరినీ వాటేసుకోవచ్చు ఎవరినైనా. అంటే మేమేదో కొండ మీద లేము, మేము కూడా మీలాంటి వాళ్ళమే, కాకపోతే మేము కొంచెం మా మనస్సుని శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని పీఠాధిపతుల నుంచి మనం నేర్చుకునే అంశం. సో అందరినీ వాటేసుకుంటాం అంటే మరి మంచిది, కానీ ముఖ్యమంత్రులు మాత్రం వాటేసుకుంటున్నారు, విచ్ ఈజ్ అబ్జెక్షనబుల్. అందరినీ వాటేసుకోండి పీఠాధిపతులు, వి వెల్కమ్ దట్. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేవలం ఫ్యాషన్ మేళ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ సుబ్బారావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, రండి సుబ్బారావు. అబౌట్ మెరకు 20 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. ఏమండి? అబౌట్ మెరకు 20 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 1 year పీరియడ్ సార్. 1 year కోసం 20 lakhs ఈ రెండు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అబౌట్ అండ్ మెర్క్. హైలీ ఇల్లిక్విడ్ స్టాక్స్, ఎక్సలెంట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్. కానీ రీసెంట్లీ మర్క్ వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలా చేంజెస్ చేశారు, సమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ బేస్డ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమ్మారు. సో ఇట్స్ ఎ రీషఫుల్డ్ పోర్ట్ఫోలియో ఆఫ్ మెడిసిన్స్ ఫర్ మర్క్. అబౌట్ కూడా రీసెంట్లీ ఇట్స్ బీన్ ఎ స్ట్రాంగ్ షేర్, అరౌండ్ 8500 to 8700 మధ్యలో కొట్టుమిటారు. 1 year 20 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, కొద్దిగా ఏదైనా తేడా జరిగి ఏదైనా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఇటువంటి దాంట్లో ఏదైనా కొద్దిగా సవరింపు జరిగితే కూడా 5-10% యూ మే లూజ్. సో 1 year ఈజ్ నాట్ ద పీరియడ్ అండి. అండ్ సెకండ్లీ, హైలీ ఇల్లిక్విడ్ స్టాక్స్, డోంట్ చేస్ ద స్టాక్స్ అట్ ఎనీ ప్రైస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 or 3 year ఒపీనియన్, 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనాలి. 10% to 15% కరెక్షన్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా నార్మల్లీ సహజంగా అది జరుగుతుంది. కాబట్టి 1 year వ్యూ అయితే యు ఆర్ టేకింగ్ ద రిస్క్, ఇట్స్ అప్ టు యూ. అదర్వైజ్ 2-3 year ఉంటే మాత్రం 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కున్నాను. తర్వాత కాలర్ చిత్తూరు నుంచి విద్యాసాగర్.
హలో సార్ వస్తి గారు నమస్తే సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మా చిత్తూరు జిల్లాలో కండక్ట్ చేయాలని కోరుతున్నాం మేము మిమ్మల్ని ప్రోగ్రామ్ టీవీ ఫైవ్ ది సార్ బాలాగర్ సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ నా దగ్గర బ్యాంకింగ్ స్టాక్స్ ఇంతవరకు ఏది కొనలేదు నేను దానివల్ల నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొనాలనుకుంటాను ఏ రేట్ లో ఎంటర్ కమ్మంటారు రెండోది ఆస్ట్రాన్ పేపర్ అండ్ బోర్డ్ మిల్లు ఇది కొనాలనుకుంటాను సార్ అలాగే హైటెక్ పైప్స్ లిమిటెడ్ సార్ ఇది కూడా మూడు గురించి చెప్పమని చెప్పాను సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆస్ట్రాన్ పేపర్ అండ్ బోర్డ్ మిల్లు మూడోది వచ్చి హైటెక్ ప్లాస్టిక్ హైటెక్ పైప్స్ సార్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏ ప్రైజ్ లో కొనాలి డెఫినెట్లీ ఈ ప్రైజ్ లో కొనమని చెప్పడం అనేది ఇట్స్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అండి చాలా పెద్ద ఈక్విటీ కొత్తగా అప్కమింగ్ బ్యాంక్ ఆఫ్టర్ ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి క్యాపిటల్ ఫస్ట్ రెండు మర్జ్ అయిన తర్వాత సో ఇది ఒక ఎస్ఐపి మోడ్లో కొనుక్కుంటే ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 to 5 year వ్యూ అండి మినిమం 3 to 5 year వ్యూ ఎందుకంటే చాలా పెద్ద ఈక్విటీ కాబట్టి హెవీ ట్రేడింగ్ కూడా జరుగుతుంది ఇందులో సో బిట్వీన్ 40 to 50 మధ్యలో కొట్టుమిట్టేస్తాను 45 to 50 అనండి సో ఒక 6 months to 1 year దాకా మీరు మంత్లీ ఎంత కొనదలుచుకుంటే అంత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రైజ్ ఆర్ ఫాల్ ఒక ఎస్ఎంపీ మోడ్లో కొనుక్కోండి అండ్ హైటెక్ పైప్స్ ఇట్స్ ఎ కమోడిటైజ్డ్ బిజినెస్ అండి అంటే రీసెంట్లీ మనకి క్రూడ్ పెట్రోలియం పడ్డది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ పైప్ కంపెనీస్ లైక్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఆర్ సుప్రీం ఆర్ హైటెక్ పైప్స్ ఆస్ట్రల్ పాలీ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ రీజనబుల్లీ ఓకే బట్ కమోడిటైజ్డ్ బిజినెస్లో యూ డోంట్ హ్యావ్ ఏ యూనో ప్రైజింగ్ పవర్ అండి కాబట్టి హైటెక్ పైప్స్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండ్ కొద్దిగా రా మెటీరియల్స్ చీప్ అవుతాయి కాబట్టి దోహదపడుతుంది సో బైట్ అట్ 10 to 15% దేర్ క్యాన్ బి ఎ కరెక్షన్ ఆన్ ఎనీ గివెన్ డే అది కొన్ని వెన్ యూ గెట్ ఎ 10-12% ఆర్ 15% ప్రాఫిట్స్ డెఫినెట్లీ బుక్ చేయండి దీస్ ఆర్ నాట్ లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాక్స్ మాత్రం కాదు నాగరాజు లైన్లో ఉన్నారు హలో వసంత్ గారు నమస్తే అండి పవన్ బర్మ క్యాడల్ హెల్త్ గారి గురించి కంపెనీ పనితీరు ఎలా ఉందో ఉంచుకోవచ్చా లేకపోతే రేట్లు అని బాగా డౌన్ అవుతుంది అన్వేసుకోవచ్చా రెండు ఎంత లాస్ లో ఉన్నారు ప్రస్తుతం లాస్ ఏమీ లేదు సార్ నాకు ఎప్పుడు లాంగ్ టర్మ్ నుంచి ఉన్నాయండి వెరీ గుడ్ సో ఇక్కడైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది టారెంట్ అండ్ క్యాడిలా ఈ మధ్య బాగా పడ్డాయండి మరి ముఖ్యంగా రీసెంట్గా ఎందుకంటే టొరెంట్ ఫార్మా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చింది రీసెంట్గా ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా బాగా పడుతూ ఉన్నాయి అయితే మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ మధ్యకాలపు లోస్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఈవెన్ క్యాడిలా కానివ్వండి టొరెంట్ ఫార్మా కానివ్వండి హోల్డ్ చేయండి ఫండమెంటల్గా బాగానే ఉన్నాయి అయితే రీసెంట్గా మనకి లాస్ట్ ఒక కొన్ని క్వార్టర్లుగా రిజల్ట్ కొంచెం అంత ఎంకరేజింగ్గా ఉండలేదు బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉద్దేశం ఉంటే మళ్ళీ ఫార్మా స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే 2 years బేర్ మార్కెట్ తర్వాత ఫార్మా స్టాక్స్ ఇప్పుడు దీనికి తోడు మెయిన్ మన మార్కెట్స్ కూడా అంత బాగాలేవు కాబట్టి కొంచెం ఇటువంటి స్టాక్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 6 to 8 months అట్లీస్ట్ 1 year కోసం మీరు 2 stocks కూడా హోల్డ్ చేయమని చెప్తాను మీరు చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తూ ఈ బేర్ మార్కెట్లో అమ్ముకోవడం మంచిది కాదండి మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ కోసం వెయిట్ చేద్దాం ఫర్ సెల్లింగ్ ఇది కొనుక్కోవడానికి అనుకూలమైన సమయం ఇది నాట్ జస్ట్ ది 2 stocks దట్ యూ హ్యావ్ మెన్షన్డ్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ తర్వాత కాలర్ లక్ష్మి లైన్లో ఉన్నారు హలో హలో సార్ జిఎన్ఎఫ్సి గురించి అడుగుదాం సార్ ఏమండి ఈ స్టాక్ కరెంట్ లెవెల్ లో బై చేయొచ్చా జీ ఎంటర్టైన్మెంటా జిఎన్ఎఫ్సి ఓకే జిఎన్ఎఫ్సి కొనుక్కోవచ్చా ఇక్కడ జిఎన్ఎఫ్సి ఓవరాల్గా మనకి మాన్సూన్ మనకి చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందండి ఈసారి మనం చూస్తుంటే ఇప్పటివరకు కూడా ఇంకా మనకి ఈవెన్ తెలుగు స్టేట్స్లో అయితే ఇంతవరకు అయితే మాన్సూన్ అనేది రాలేదు ఈవెన్ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అనేది లేదండి కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి వద్దని చెప్తానండి కొన్ని రోజులు ఈ స్టాక్స్ పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేదు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు బాగా లాంగ్ టర్మ్ ఒక 2-3 years ఉద్దేశం ఉంటే ఇప్పుడు వచ్చిన కరెక్షన్లో మీరు కొనుక్కోండి బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్టాక్ని అయితే కొనొద్దని చెప్తానండి రైట్ చాలా మెయిల్స్ వచ్చాయి నరేష్ విజయవాడ నుంచి అడుగుతున్నాడు దిలీప్ బిల్డ్ కాన్ 588లో ఆయన హోల్డ్ చేస్తున్నారు హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు ఇక్కడ బాగా తగ్గింది ఆయన కొన్న ప్రైస్ నుంచి డైలీ చెప్తూనే ఉన్నాం అండి ప్రాబబ్లీ ఇవాళ ఒక పాజిటివ్ న్యూస్ ఇందాకనే ఓపెనింగ్ రిమార్క్స్లో వసంత్ గారు చెప్పారు కాబట్టి ఇఫ్ దెర్ ఈస్ ఎ బౌన్స్ బ్యాక్ జస్ట్ వెయిట్ ఇవాళే కాకుండా జస్ట్ వెయిట్ ఫర్ ఎ పుల్ బ్యాక్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు కమ్అట్ అండి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ చేంజింగ్ అవి ఇవన్నీ పక్కన పెడితే కూడా ఇన్ కేస్ ఒకవేళ ఎకానమీ పికప్ డిలే అయ్యి మాన్సూన్స్ అవి అయితే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ ఫర్ ఇన్ఫ్రా కంపెనీస్ ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా కొద్దిగా డెట్ లాడన్ ఉన్నారు సో ఇఫ్ దిస్ పాజిటివ్ న్యూస్ గెట్స్ ఏ హయ్యర్ ప్రైస్ కొద్ది కొద్దిగా బయటకు రావడానికి ప్రయత్నించండి
తర్వాత రవికిషోర్ ఆర్బిఎల్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారట, బాగా పడుతుంది. వై వైనే లేదండి, అన్నీ కొడుతున్నారు అని. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయి, ఇప్పుడు ఫ్యామిలీ సెల్వర్ అంటాం మనం, సో అవి కూడా అమ్మేస్తాం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు. సో అది జరుగుతోంది చాలా స్టాక్స్, లైక్ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ను ఆర్ఐఎల్ను ఈ రేట్లో అమ్మాల్సిన అవసరం లేదు కదా. బట్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లాసెస్, ఇక్కడ ప్రాఫిట్ ఉంటే దీన్ని కూడా బుక్ చేసిన ప్రయత్నం చేస్తారు. అంతమించి పెద్దగారు కారణం ఉందని నేను అనుకోవట్లేదు. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత రాజు అడుగుతున్నారు, ఎంఎన్ఎం ఫైనాన్స్ కొనారట, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు, ఏ ప్రైస్లో కొనారు రాయలేదు మీరు. ఇట్స్ స్లైట్లీ బిలో 400 అండి. ఈవెన్ ఫైనాన్స్ కంపెనీస్ లాస్ట్ లెగ్లో కొద్దిగా కరెక్ట్ అవుతున్నాయి, ఎన్బిఎఫ్సీస్ కూడా. బికాజ్ ఎంఎన్ఎం ఫైనాన్స్ ఈజ్ బేసికలీ ఎక్స్పోజర్ అనేది, మెజారిటీ ఎక్స్పోజర్ అనేది రూరల్ సెక్టర్కి ఉంది. ఇట్ కుడ్ బి ట్రాక్టర్స్, ఫార్మ్ ఎక్విప్మెంట్ ఆర్ ఫార్మర్స్ ఓరియంటెడ్ లెండింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తారు. సో కాబట్టి కొద్దిగా మాన్సూన్ అగైన్ మేబీ ఏ ప్రైమరీ ఫ్యాక్టర్ ఈ కాలం, ఈ కారణం మూలాన ఐ థింక్ కెన్ ఐ సెల్ నా. ఇందాక వసంత్ గారు అంటే వీ డోంట్ నో ద ప్రైజ్ ఇంపార్టెంట్, ఉన్న ఎన్బిఎఫ్సీస్లో దిస్ ఇస్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ డీసెంట్ కంపెనీ విత్ ఎ గుడ్ మేనేజ్మెంట్ పెడిగ్రీ, కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ద షేర్. లిక్కర్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు కృతిక్ మోహన్. జిఎస్టీ మీటింగ్లో లిక్కర్ స్టాక్స్ సంబంధించి ఈఎన్ఏ మీద ఎలా ఉంటుంది? మనకేం తెలుసండి, 21st జిఎస్టీ మీటింగ్లో ఏం జరుగుతుంది అనేది ఊహించడం కష్టం. బట్ మీ దగ్గర ఉన్న స్టాక్ గ్లోబస్ స్పిరిట్స్ 172లో 1000 షేర్స్ ఉన్నాయి, ఏం చేయొచ్చు? చూడండి, ఓవరాల్గా ఈ లిక్కర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయండి. ఈసారి మామూలుగా ఎలక్షన్స్కి ముందు పెరుగుతాయి, ఈసారి అది కూడా లేదు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫండమెంటల్ పరంగా కూడా చూసుకుంటే లిక్కర్ స్టాక్స్ అన్నీ కూడా ఒకప్పుడు కొంచెం వీక్ ఉండేవి, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయినాయి. గ్లోబల్ స్పిరిట్స్ కూడా ఓకే, చాలా చిన్న కంపెనీ, లిక్విడిటీ పెద్దగా ఉండదండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశాలు అయితే లేవండి, చాలా వీక్ ఉంది స్టాకు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.